నమస్తే అండి, నా పేరు కవితా దాస్యం. నేను కోదాడ నుంచి మాట్లాడుతున్నాను. ఒక కథ, కథ పేరు ఎవరికి ఎక్కువ. ఒక ఊళ్ళో రాజేష్, సతీష్, మాధవ్ అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఊళ్ళో పెళ్ళికి వెళ్దామని నిశ్చయించుకొని వెళ్తుంటారు. ఊరు చాలా దూరం. సగం దూరం వెళ్ళేసరికి వారి దగ్గర ఉన్న ఆహార పదార్థాలు తింటారు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఆకలి అవుతుంది. ఏం చేద్దామనే అంతలో ఎదురుగా ఒక పనస చెట్టు, ఒక పనసకాయ వీరి కోసమే అన్నట్టు కనబడుతుంది. ముందుగా నేను చూశాను, నాకే దక్కుతుందని రాజేషు, వయసులో పెద్దవాణ్ణి నాకే అని సతీషు, ఇదంతా గమనిస్తున్న మాధవ్, ఏ గొడవ వద్దు, చీకటి పడిపోయింది, మనం విశ్రాంతి తీసుకుందాం, దేవుడు కనబడి ఎవరికని చెబితే వారికి అని సర్ది చెప్తాడు. ఇదేదో బాగుంది అని అందరూ పడుకుంటారు. తెల్లలేచి రాజేష్ సతీష్తో, నాకు దేవుడు కళ్ళు కనిపించి మొత్తం నన్నే తీసుకోమన్నాడు అనగా, అలా కాదు, నాకు కనబడి నువ్వు చూసినందుకు నీకే చెందుతుంది అని చెప్తాడు. వీరిద్దరూ గొడవలో పడి, అరే మన నేస్తం మాధవ్ ఇంకా నిద్రలోనే ఉండిపోయాడు, వీడికి ఏం సెలవిచ్చాడో అని గబగబా లేపుతారు. నేను దేవుడి మాట విన్నందుకు ఆయన ఆజ్ఞ ప్రకారం పండు మొత్తం నాకే ఇచ్చాడు, చాలా తీయగా ఉంది అనగా ఫ్రెండ్స్ ఇద్దరు ఆశ్చర్యంతో, అలా ఎలా తినేస్తావు, నాలుగు ముక్కలైనా మా కొరకు ఉంచలేదు అని బుంగమూతి పెట్టుకుంటారు. మాధవ్ చిన్నగా నవ్వి, నేను మీ ఫ్రెండ్ని, అలా ఎలా తింటాను, మీ సఖ్యత లోపిస్తుందిగా అని అలా చేశాను అంతే, పండును జాగ్రత్త చేశాను, అందరం కలిసి తిందాం రండి అంటూ పిలుస్తాడు. అలా అందరూ సంతోషంగా పంచుకుంటారు. ఇందులో నీతి ఏంటి? మనకు సఖ్యత అనేది లోపిస్తే ఎవరికీ కాకుండా పోతుంది, అదే సఖ్యతగా ఉంటే ఆనందమైన మన వెంటే ఉంటుంది. థ్యాంక్ యూ.